వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. అమరావతి నుంచి పరిపాలన రాజధాని విశాఖకు తరలించేందుకు ఇప్పటికే జగన్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే సెక్రటరేట్ నిర్మాణం కోసం స్థలాన్ని కూడా రెడీ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. విశాఖపట్నంలోని మధురవాడలో మిలీనియం టవర్స్కు అత్యంత సమీపంలో ఉన్న కాపులపాడ కొండపై సచివాలయం నిర్మించే దశగా సర్కారు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ముందుగా మిలీనియం టవర్స్లో సెక్రటరేట్ ఏర్పాటు చేయాలని భావించిన కొన్ని అనివార్య కారణాలతో ఆ ఆలోచన విరమించుకుంది ప్రభుత్వం. కాపులపాడ కొండపై ఐటీ సంస్థల కోసం గతంలో ఐటీ లేఅవుట్ను రూపొందించారు. అదానీ సంస్థ ఆ కొండపై డేటా పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో దాన్ని ఆ సంస్థకు కేటాయించారు. అయితే 3,000 కోట్లే పెట్టుబడులు పెడతామని ఆ సంస్థ స్పష్టం చేయడంతో వేరే చోట స్థలం కేటాయించి కొండపై సెక్రటరేట్ భవనం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కొండపై సెక్రటరేట్ గవర్నమెంట్ ఆఫీసుల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొండపై 1,350 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా 250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేశారు. ఇప్పటికే 175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇతర భాగాలను కూడా చదును చేసి 600 ఎకరాల భూమిని ఏపీ ఐఐసి అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది.